అందరికీ నమస్కారాలు అండి. వచ్చేసానండి మీ జబర్దస్త్ ప్రకాష్ని. మరి జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్కి, తెల్లన్న యూట్యూబ్ ఛానల్కి, ప్రేక్షకులైన మీ అందరికీ కూడా నమస్కారాలండి. మరి మీరందరికీ వెల్కమింగ్ చెప్తూ మ్యాటర్లోకి వచ్చేస్తానండి. ఇప్పుడు హీరో సుమన్ గారు ఉన్నారు కదండి, ఆయనండి ఏ పాత్రలోనైనా సరే ఇట్టే ఒదిగిపోతాడండి. బాబు సుమన్ గారికి బోల్డెన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. ఆయన ఒక్క యాక్టరే కాదండి, డ్యాన్సరు, కరాటే ఫైటర్ కూడాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉందండి సుమన్ గారికి. అసలు ఫస్ట్ సుమన్ గారు కెరీర్ ఎలా మొదలుపెట్టారంటే ఫైట్ మాస్టర్గా, అదే కరాటే ఫైట్లోని అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన మాస్టర్గా ప్రారంభించారండి. ఈ విషయం తెలిసినటువంటి ఆయన ఫ్రెండ్ కిట్టు అని ఈయన్ని తీసుకుని వెళ్ళి డైరెక్టర్ కె రామన్న గారికి ఇంట్రడ్యూసింగ్ చేశారండి. మరి డైరెక్టర్ గారు ఊరుకుంటారు ఏంటండి, నీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటని చెప్పి అడిగారండి. కరాటేలో ఉన్నటువంటి ఫైట్లతోలొక ఇంపార్టెంట్ అన్నీ కూడా చూపించేశాడండి సుమన్ గారు. అంతేనండి డైరెక్టర్ గారు ఇంప్రెస్ అయిపోయి సినిమాలో వేషం ఇచ్చేశారండి. అయితే ఇంత ఏంటంటే సుమన్ గారు మొదట సినిమా రిలీజింగ్ అవ్వకముందే ఇంకో రెండు సినిమాలకి ఆఫరింగ్ వచ్చేసిందండి. అదండి సుమన్ గారితో ఒక గొప్పతనం. మరి సుమన్ గారండి క్యారియర్ మొత్తం తమిళ్లోనే స్టార్ట్ చేశారండి. 1979లోనే సుమన్ గారు తమిళంలో చేసిన నేచకులం అనేటువంటి సినిమా అండి రిలీజింగ్ అయిపోయి భలే హిట్ కొట్టేసిందండి. ఆ సినిమాలో సుమన్ బాబు చేసిన ఫైట్లకి అండి, ఆ సినిమాలో సుమన్ బాబు చేసిన ఫైట్లకి ప్రేక్షకులందరూ కూడాను ఇంప్రెస్సింగ్ అయిపోయారండి. అంతేనండి కట్ చేస్తే 3 సంవత్సరాల్లోనే సుమన్ గారు స్టార్ హీరో అయిపోయారండి. మరి ఇవన్నీ చూసినటువంటి మన తెలుగు డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు కదండి, సుమన్ బాబుతో సినిమా తీద్దామని ప్లానింగ్ చేశారండి. ఇద్దరు కిలాడీలు అని ఒక సినిమా స్టార్టింగ్ చేశారండి. అయితే తెలుగులో సుమన్ బాబుది రిలీజ్ అయిన ఫస్ట్ పిక్చర్ ఏంటో తెలుసండి, తరంగిణి అండి. మరి ఆ టైంలోనండి ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారు డ్యాన్సులతో దూసుకుపోతున్నారండి. మరి సుమన్ బాబు ఏమో ఫైటింగ్లతో ప్రజలందరినీ కూడా ఇంప్రెస్సింగ్ చేసేస్తున్నాడండి. ఇద్దరు కూడా బిజీగా అయిపోయారండి. ఇక్కడ పాయింట్ ఏంటండి, తమిళ్లో సుమన్ గారు క్యారియర్ ప్రారంభించినా సరే మన తెలుగు సినిమాల్లోనే బిజీ అయిపోయారండి. ఏమండి 1985 ఒక్క సంవత్సరంలోనే సుమన్ గారికి తెలుగులో 10 సినిమాలు రిలీజింగ్ అయిపోయాయండి. మీకు ఇదివరకే ఒక వీడియోలో చెప్పినట్టు ప్రతిసారి మనం దూసుకెళ్ళిపోదాం అంటే కుదరదండి, బ్రేకులు అటంతటా అవే పడిపోతాయండి. ఇదిగో అలాంటి బ్రేకే సుమన్ బాబుకి 1985లో పడిపోయిందండి. ఏమండి 1985 మే 18 సుమన్ గారిని అరెస్ట్ చేశారండి. కారణం ఏంటో చెప్పమంటారా, సుమన్ గారికి ఒక ఫ్రెండ్ ఉన్నారండి, దివాకర్ అండి. మరి ఈ దివాకర్ గారు ఏం చేస్తారండి, సినిమాలు తీశాడండి. ఆ సినిమాలోనే వచ్చి సుమన్ బాబు కారు వాడేశాడటండి. అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఎక్కడనుకుంటున్నారా, ఫ్రెండ్షిప్. ఈ దివాకర్కి అండి క్యాసెట్లు రెంట్కి ఇచ్చే షాప్ ఉందండి. ఆ షాపులోనే వచ్చి అప్పుడప్పుడు సుమన్ బాబు క్యాసెట్లు తెచ్చి చూసుకుంటాడండి. సరే ఎలాగో ఫ్రెండ్షిప్ కదని చెప్పి ఇతను కారు ఆయనకి ఇస్తే ఆయన తీసుకెళ్ళి ఆ కారు ఆయన తీసిన సినిమాలో పెట్టాడటండి, ఆ ఫిల్మ్లోనే. అంతేనండి ఈ సినిమా తీశాడు కాబట్టి, సుమన్ కారు వాడాడు కాబట్టి ఈ సినిమాలో సుమన్ హస్తం ఉందని చెప్పి పోలీసులు FIR ఫైలింగ్ చేసేసారండి. తీసుకుని వెళ్ళి జైల్లో వేసేసారండి. చూశారండి ఎలా జరిగిందో, ఒక చిన్న పొరపాటు ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారండి, అబ్బే మనం ఊహించలేమండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఇప్పుడు మన మహాభారతంలోనండి శమంతకు మని తీసుకొని వెళ్ళిపోయింది సత్రజిత్ అండి, కానీ ఆ నింద ఎవరి మీద పడిపోయిందండి, శ్రీకృష్ణుడు పరమాత్ముడి మీద పడిపోయిందండి. సరిగ్గా ఇక్కడ కూడా ఏటైందండి, సుమన్ బాబు ఫ్రెండ్ దివాకర్ వల్ల ఈయన జైలుకి వెళ్తే ఆ నేరం ఏమొచ్చి చిరంజీవి బాబు మీద వేసేసారండి. అయితే అప్పుడప్పుడు సుమన్ బాబు గారు ప్రెస్ మీట్లు పెట్టి దీనికి చిరంజీవి గారికి సంబంధం లేదు, మేమిద్దరం కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారండి. అందుకే కదండి మన సుమన్ గారు 45 ఇయర్స్ ఇండస్ట్రీలో దిగ్విజయంగా కంప్లీట్ చేసినందుకు మన చిరంజీవి గారు ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కదండి. చూశారండి ఒక చిన్న పొరపాటు పాపం సుమన్ గారికి ఎంతలా ఇబ్బంది పెట్టిందో. మై డియర్ వ్యూయర్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తానండి. మరి ఎప్పటి వరకు కూడా జబర్దస్త్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్, తిల్లానా యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబింగ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, సెమెంట్ అండ్ కామెంట్. యువర్ జబర్దస్త్ ప్రకాష్, థ్యాంక్ యూ.